ముసలి కుటుంబ సభ్యుల నివాసం వద్దకు రావడం జరుగుతుందండి. ఆ నివాసం ఏదైతే ఉందో అది చాలా నేరో స్ట్రిప్ లో ఉంది ఆ ప్లేస్. అలాగే దానికి వెళుతున్నటువంటి ఎన్ రూట్ కూడా చాలా కంజెస్టెడ్ గా ఉంది. సో దానికి అనుగుణంగా మనం ఎంతవరకు అకామిడేట్ చేయగలుగుతామో అక్కడ ఆ వాళ్ళందరినీ కూడా మనం అకామిడేట్ చేయగలుగుతాము. మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీసు వారితో సహకరించి తర్వాత ఎక్సీఎం గారు వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ ఆ కుటుంబానికి వాళ్ళ తాలూకా సానుభూతిని తెలియజేయవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ విషయంలో కూడా 144 కూడా ఉంది కాబట్టి తర్వాత వాళ్ళ అవకాశాన్ని వినియోగించమని అంటున్నాము. ఎవరిని ఎక్కడ ఆపడం అయితే మాత్రం హెల్ప్ఫుల్ ఎక్కడ లేదు. ఓన్లీ ఆ ప్లేస్కి ఉన్నటువంటి కన్స్ట్రైంట్స్ వల్ల అక్కడ వెళితే తర్వాత మళ్ళీ వాటిని మనం ప్రాపర్గా అలౌ చేసే అవకాశం లేదు కాబట్టి అకామిడేట్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి అది గమనించి అందరూ కూడా పోలీసు వారితో సహకరించాలి. తప్పించి ఎవరిని ఎక్కడ మనం ఆపడం అనేటువంటిది అయితే మాత్రం జరగాలి. అట్లాగే మిగతా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, సో అది ఒక ఆ కుటుంబాన్ని చూడడం కోసం వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని అది జరిగి వెళ్ళడం జరుగుతుంది. దానికి కూడా అందరూ కూడా సాంకేతికంగా సహకరించాల్సిందిగా తెలియజేస్తాం. నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తాం. ప్రజలకు మరొకసారి 144 అమల్లో ఉంది కాబట్టి అన్నెసరీగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగ చేయకండి. అలాగే రోడ్ల మీద కూడా ఈరోజు ఉన్నటువంటి మిగతా సామాన్య జనం ఎవరైతే ఉన్నారో మీ మీ పనులను మీరు ప్రశాంతంగా మీరు చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఎటువంటి ఆంక్షలు కానీ అవి కానీ ఎక్కడ కూడా మనం పెట్టడం లేదు. ఓన్లీ ఫ్రీ ప్యాసేజ్ అక్కడ ఏదైతే ఉందో దానికోసం మాత్రమే మనం రెగ్యులేషన్స్ తీసుకుంటున్నాము. ఆ రెగ్యులేషన్స్ అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఈ 144 మాత్రం గమనించమని క్లియర్గా చెప్తున్నాం.